నాగర్ కర్నూలు మున్సిపాలిటీపై గత నెల రోజులలో జరిగిన కోటి రూపాయల డీజిల్ మరియు జీతాల కుంభకోణాన్ని ఉద్దేశించి బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేశారు. డీజిల్ మరియు జీతాల కుంభకోణంపై ఆరోపణలు నిరంతరం దినపత్రికలలో వార్తలు వస్తూనే ఉన్నాయని, అయినప్పటికీ వారిపై మున్సిపల్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీఎస్పీ పార్టీ నాయకులు రామచందర్ అన్నారు. తక్షణమే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆఫీసులో ప్రజాధనం దుర్వినియోగమైందని, కోటి రూపాయలు దుర్వినియోగమైందని మేము ఒక ధర్నా చేస్తే, ఆ ధర్నాను ఇన్సల్ట్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పక్కకు తీసేసిపోయినందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున, నాగర్ కర్నూలు మున్సిపాలిటీలోని ప్రజల తరపున ప్రజల సొమ్మును ఎంబడే రికవర్ చేయాలని మేము వీరి మున్సిపాలిటీ యొక్క గోడకు ఈ యొక్క దరఖాస్తు అతికించడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ కాపాడాలి ప్రజల సొమ్మును, కాపాడాలి ప్రజల సొమ్మును, కాపాడాలి బహుజన్ సమాజ్ పార్టీ. కోటి రూపాయలు దుర్వినియోగం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. కోటి రూపాయలు దుర్వినియోగం చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ కోటి రూపాయలు దుర్వినియోగం అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. దరఖాస్తు తీసుకోవడానికి కూడా అసహనమైన అధికారులను నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న దరఖాస్తు తీసుకున్న అధికారుల నిర్లక్ష్య వైఖరి. బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యోగులు ఒకరి నుంచి ఒకరికి జీతాలు చేయకుండా వాళ్ళు ఎక్కడో ఉంటే వాళ్ళ అకౌంట్లలో కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళకి వాళ్ళకి అమౌంట్ పోతున్నాయి, వాళ్ళు ఇలా పని చేయించుకుంటారు, మళ్ళీ అదే విధంగా మనకి రాయల్టీ ఇన్కమ్ సార్ ఏమన్నా ప్రజాధనం అంటే మేము రిపోర్ట్ ఇచ్చినాం సార్, వాళ్ళకి అర్థమవుతలేదు, మళ్ళీ మీరు వచ్చి చెప్తే అర్థమవుతుందో ఎట్లా అని చెప్పండి సార్. ఒక్కొక్కరు పెరిగిన మూడు మూడు బిల్లులు తీసుకుంటాం సార్, నెల నెల ఉద్యోగ బిల్లులు తీసుకుంటాం. పనిచేస్తున్న జీతాలు వస్తున్నాయి నుంచి ఇంట్లో పనిచేస్తున్నారు జీతాలు. మీరు డిమాండ్ నాకు వేస్తే నేను కూడా సార్తో మాట్లాడతాను. కలెక్టర్ గారు ఏడు తారీఖు రోజు ఇచ్చినాం, ఇస్తున్నాను ఈరోజు 23 తారీఖు సార్, 7 తారీఖు రోజు మేము ఇచ్చినాం. ఈరోజు 23 తారీఖు రోజు ఇన్ని రోజులు పడుతుందా సార్? ఒక అవినీతి అధికారిని సస్పెండ్ చేయడానికి, అవినీతి చేయనికేనో రాత్రి పూట సిస్టమ్ మార్చారు, సాఫ్ట్వేర్ మార్చి కొట్టి పడేసారు. రాత్రి రాత్రి కోట్ల రూపాయలు తిననీకి వస్తాయి, కానీ తిన్నాను సస్పెండ్ చేయడానికే మాత్రం 20 రోజులు కావాలి, 30 రోజులు కావాలి. మీ సైడ్ నుంచి ఏం లేదు సార్, మేము ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారు దీనికి పరిష్కారం చూపిస్తున్నారు కదా, కలెక్టర్ గారిని ట్రీట్మెంట్. కలెక్టర్ గారికి నేను రిప్రజెంట్ చేసిన ఆల్రెడీ నా సైడ్ నుంచి నా దగ్గర రిపోర్ట్ ఏం పెండింగ్ లేదు. మీరు నా దగ్గర పెండింగ్ ఉంటే మీరు నా దగ్గర చేసినా బాగుంది, నా దగ్గర పెండింగ్ లేదు కదా. అది ఇష్యూ ఇది సార్, వస్తాడు కలెక్టర్ గారు ఇక్కడికి రావద్దని ఏం లేదు. అవతల గవర్నమెంట్ ఎంప్లాయీ రిపోర్ట్ చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఎక్కడైనా కావచ్చు, ఏదైనా మాట్లాడచ్చు. ఇక్కడనే ఉన్నాయి లోకల్ బాడీస్, కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ప్రైవేట్ కలెక్టర్ గారు, లోకల్ బాడీస్ కలెక్టర్ గారు కలెక్టర్ గారికి ఏమంటున్నాం అంటే, అవుట్సోర్సింగ్ ఉద్యోగం మేనేజర్ కానీ అసోసియేట్ కానీ ఎవరెవరు అవినీతి చేసినో మీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. ఒక నిమిషం ఒక మాట వినండి సార్, మీరు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం సార్. ఎందుకంటే మేము కూడా రాజ్యాంగాన్ని ప్లస్ చట్టాన్ని గౌరవించగలము కాబట్టి చెప్తున్నాం.
ఆల్రెడీ మీ లిస్ట్ లో ఉన్నది మేనేజర్ గాని అకౌంటెంట్ గాని ఇక్కడ వర్క్ చేయించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే ఇంత దారుణమైన పనులు చేస్తే ఎంత దారుణం కాంట్రాక్ట్